ఇదే ఈ అవుట్ఫిట్ కూడా దాని గురించి కూడా చెప్పాలి. ఈయనకు ఒకటి చంద్రబాబు నాయుడు తెలిసిపోయింది. ఈ 2024లో 0-1 కూడా వచ్చే అవకాశం లేదు ఎక్కడ కుప్పంతో సహా. దీనికి ఒక 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 ఇంటర్ప్రిటేషన్, ఒక నెరేటివ్ కావాలి ఆయన రేపు చెప్పడానికి. ఫస్ట్ అందువల్ల కొండకు ఇంటర్వ్యూ బిట్లా అయినట్టు లాగుతున్నాడు వేసి. నేను ఇంతకుముందు అన్నట్టు క్షుద్ర పూజలు చేసుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ అవన్నీ పనిచేసి ఏదో అయిపోయి నేను అవుతానా అనేది ఆయన కోరిక, ఆయన అత్యాశ. కాని పక్షంలో ఒక ఆర్గ్యుమెంట్ ఉండాలి కదా, దాన్ని కూడా రెడీ చేసుకుంటున్నాడు. అందుకోసమే పూర్తిగా అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతున్న, పారదర్శకంగా ఎందుకంటున్నా అంటే సిస్టమ్స్ అట్లా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ విచక్షణ అనేది చేతిలో పెట్టుకోకుండా కిందికి ఇచ్చారు, డిస్క్రిషన్ పవర్స్ లేకుండా. అండ్ ఎక్కడ ప్రతిదీ డీబీటీ ద్వారానో నేరుగానో అర్హతలు ఫిక్స్ చేసి దాని ప్రకారం ఫిక్స్ చేశారు. సాచురేషన్ బేసిస్ మీద పోతున్నారు. సో ఇంకెక్కడ డిస్క్రిషన్కి కానీ అవినీతికి కానీ అవకాశం లేని రకంగా ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి డోర్ స్టెప్స్ దగ్గర పాలన తీసుకెళ్ళాక ఇంకా దీనికి సంబంధించినంతవరకు ఏమి చెప్పాలనో తెలియక తాను ఏ పనికిమాలిన పనులు చేశాడో ఆయన హయాంలో కానీ లేదా చేయాలని లోపల ఉండే బుద్ధులన్నీ అవన్నీ తెచ్చేసి మా ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసి పులిమి రోజు బ్యానర్ స్టోరీస్ చేసుకుంటూ కొడుతున్నారు. ఈనాడు జ్యోతి, ఆ మిగిలిన తోక మీడియా ఏది ఉంటే అదే పచ్చమీ, వాటినే పిలిచి వాటినే మళ్ళీ రోజు ఐసోలేటెడ్ కేసు ఎక్కడో ఒకటి జరిగి ఉంటుంది సిస్టంలో పొరపాటు వల్ల ఇంకో దాని వల్ల దానికి కూడా కరెక్టివ్ పని మేము చేసినా సరే అలాంటివి తీసుకొని ఇవన్నీ కలిపి ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇవి జరిగిపోతున్నాయి అనే ఒక పిక్చర్ వర్చువల్ ఇది క్రియేట్ చేస్తున్నారు. రెండవ పక్క ఈ మధ్య ఎందుకు ఇంతగా మొదలు పెట్టారని చూసాము. ఒక పక్క నిన్ననే మా ఎంపీలు వెళ్ళి పార్టీ ఎంపీలు సిఈసికి కూడా రిప్రజెంటేటివ్ సబ్మిట్ చేశారు, మీడియాకు మీకు వచ్చి ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. నేరుగా పార్టీ నుంచి లింక్ చేసి గతంలోనే మేనిఫెస్టోని పెట్టింది, నేను చూపించాను, నిన్న దాంట్లో కూడా వాళ్ళు పెట్టారు. ప్రతి వారిని మ్యాపింగ్ చేసి ప్రొఫైలింగ్ చేసి క్యాష్తో సహా పట్టుకొని ఏవైతే ఒయస్ఆర్సీపీ ఉన్నాయో 14-19 మధ్య ఏం చేశారో మళ్ళీ అది చేసే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క వాళ్ళది చేస్తూ అలాగే వాళ్ళు ఎవరో నిన్న కూడా అది బయటకు వచ్చింది, కోనేరు సురేష్ అని ఒక ఎవరినో పెట్టుకున్నారు, అతను లక్షలు తీసుకెళ్ళి పడేస్తున్నాడు, డంప్ చేస్తున్నాడు ఈసీ వాళ్ళ మీద. వాళ్ళు కిందికి పంపి చెక్ చేస్తే జిల్లాల్లో అందులో చాలామంది లైవ్ ఓట్లు ఉన్నాయి. ఎవరు టార్గెట్ పెట్టి చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓట్లని వాళ్ళు అనుకుంటున్నది, న్యూట్రల్ ఓట్లు అనుకున్నారో ఏదో మొత్తం మీద చేసి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, చేస్తున్నది వాళ్ళు. హైదరాబాద్లో తెలంగాణ ఎలక్షన్లు కాగబోనే ఎక్కడ కౌంటర్లు పెట్టినా మీ మీడియాలో మీరే చూపించుంటారు చాలామంది. ఐ థింక్ వీళ్ళు అయితే చూపర్లేదు, వీళ్ళు ఇక్కడ ఉండింటారు ఒకటి కదా ఈనాడు జ్యోతి ఏబిఎన్ వాళ్ళు ఉండింటారు, వీళ్ళు చూపించారు కౌంటర్లు పెట్టి మరీ రండి అక్కడ వేసినాం కదా ఆంధ్రాకు పదాం అనేది పెడుతున్నారు. మళ్ళీ జై సిబిఎన్ టీం అని పెట్టుకుంటున్నారు. బరి తెగించి తెలంగాణలో అయిపోయి 4 నెలల్లో ఇక్కడ వస్తుండగా అక్కడ ఇంకా పదాన్ని మనం అక్కడ వేస్తామని కౌంటర్లు పెట్టి ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించే ప్రక్రియ ఒకటి మూడు. ఇక్కడ ఇంకో పక్క ఏమో ఇంటింటికి పోయి పర్సనల్ డేటా కూడా తీసుకొని దాంతో లింక్ చేసి ప్రొఫైలింగ్ చేసి వాళ్ళను మీకు సంవత్సరానికి 6 లక్షలు వస్తుంది, 7 లక్షలు వస్తుంది, మా బాబు వస్తే జూన్ 24 నుంచి వస్తుంది అని కూడా డిక్లేర్ చేసి యాజ్ ఇఫ్ వీళ్ళు డిక్లేర్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు చంద్రబాబు హామీ కూడా పెట్టి అది ఒకటి చేస్తున్నారు మోసం. ఇంకో పక్క ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి 100,000 తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి దాంట్లో పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబిలిటీ వచ్చింది. వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. ఒక్కటన్నా ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాం. ఇదిగో వీళ్ళు చేసిన విబిఎన్ మై మేనిఫెస్టోలో ఏదో పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటి, ఆ వెబ్సైట్ చూస్తే దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్ర నేమ్ పెట్టి చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ రెండో ఇంకో పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవన్నీ ఆ పక్క ఉంటే ఈ పక్క వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను వాడుకుంటుంది. ఇంకోండి వాలంటీర్లకు ఎన్నికల చీటీలకు ఏం సంబంధం అండి? వాలంటీర్లు వచ్చి ఏం చేస్తారు ఎన్నికల దాంట్లో? అసలు కుదురుతుందా? జరగదని నీకు తెలుసు, దానికి ఏఈసీ చెప్పాల్సిన అవసరంలా. ఎలక్షన్ డ్యూటీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలియదా? లేదా జడ్జి ఎవరు భవానీ ప్రసాద్ అని అతనికి తెలియదా? ఆ నిమ్మగడ్డ రమేష్కి తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు చాలా పదవులు వెలగబెట్టారుగా.
లక్ష్మణ్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు, ఆయన చేయలే కాదు, వీళ్ళంతా బ్యూరోక్రాట్సే కదా, లేదా జడ్జీలే కదా, చేయలేరని తెలుసు. ఎస్, కార్యక్రమం మాది జరుగుతున్న కార్యక్రమం, అభివృద్ధికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేది. వాలంటీర్ తీసుకెళ్ళగాక ఎవరు తీసుకెళ్తారు? ఇంటింటికి పోయే వాలంటీర్ కాక స్టేట్ చేసిన డెవలప్మెంట్ అనేది ఎవరు తీసుకెళ్తారు? దాన్ని పెట్టి చూపించి వీళ్ళు ఏదో చేయబోతున్నారని, తాము చేస్తున్నవన్నీ మాకు వృద్ధి వైఎస్ఆర్సీపీకి, ఈ ప్రభుత్వానికి సమర్థు, తాము గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్న తప్పులేదు. ఏమి ఎక్స్క్యూజ్ కోసం, సాకు కోసం చూస్తున్నారని నేను గట్టిగా అనుకుంటున్నా అంటే, రేపు ఎన్నికల్లో మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేశాక ఇదిగో ఓట్లన్నీ ఇవి చేసుకున్నారు, లేకపోతే వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఎవరిని తృప్తిపరచడానికి ఇవి? నీకు నిజంగా అధికారంలోకి రావాలని, ప్రజాసేవ చేయాలని ఉండి ఎలాగూ లేదు, కొన్ని అధికారంలోకి రావాలని ఏం చేయాలి? ప్రజలకు సంబంధించి ఏదైనా హామీ ఇవ్వాలి. అది ఇక్కడ ఉండాలి, ఈ గడ్డ మీద ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ తిరగాలి, ఇక్కడ ప్రజలకు చెప్పాలి, చెప్పి వాటి గురించి ఏం చేయగలరు, లేదా మా దాంట్లో లోపాలు ఎత్తుంది, మీరు ఏం చేస్తారో, ఏం చేశారో చెప్పండి. అట్లా కాకుండా ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏదో అంటే ఏముందంటే, ఇది మొత్తం తను గతంలో ఏం చేశాడో అవన్నీ మా మీద వస్తాయి. ఒక్క మెసేజ్ చెప్పాలనుకుంది ఆయన ఏంటంటే, 3 నెలల తర్వాత ఆయన వస్తా అన్నాడు.